Samachara, MPP Lu, Deputy Silu, Kerbojasna Rondi, Abimalu, Andrukuda Namaskaralu, Chairman Karnika, Burincha. My MPP Lu, Deputy Silu, and Pirillo Mamunundo Galagi, Chala Karopatuna, Andrukuda, Hirodu, Akinji. ఈ జిల్లా ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా వారి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా అన్నగారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు కాకని గోవర్ధన్ రెడ్డి గారికి అన్ని మండలాల నుండి వచ్చేసిన గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలోని మొదటిసారి తీసుకుపోయిన ఏకైక వ్యక్తి గోవర్ధన్ గారిని కూడా ఈ సభ ముఖ్యమంత్రి అందరికి తెలియజేస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోయిన ఏకైక వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాను. ఎకరాలు ఇవ్వటం కూడా మొట్టమొదటిగా జరిగింది. అదే విధంగా అందరూ కూడా చెప్పారు, క్రీడలు అయితేనేమి, విద్యపరంగా అయితేనేమి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఈ జిల్లాలో అట్టని ఇలికి తీసి ఒక వేదికను చేసి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇదే వేదిక నుంచి జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసిన తర్వాత ఇదే వేదిక నుంచి ఎవరైతే ఈ అవకాశం కల్పించారో, ఎవరి ద్వారా అయితే మేలైనటువంటి పాలన సాగించాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళామో అటువంటి జిల్లాకు చెందినటువంటి ప్రజానీకానికి ఈ జిల్లా స్థాయిలో సహాయ సహకారాలు అందించినటువంటి అధికారుల అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా మంది మాట్లాడేటప్పుడు సన్మాన కార్యక్రమంగా దీన్ని అభినందించారు. సాధారణంగా ఎవరికైనా సరే సన్మానాలు మొదలైతే అవమానాలు ఎదురవుతాయనేటువంటి ఆలోచన కలిగినటువంటి అందుకని ఈరోజు ఈ జిల్లా పరిషత్ ఈ విధంగా నడవగలిగింది అంటే దీంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా నేనున్నా, సహచర జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా చెందినటువంటి అధికారులు, జిల్లాలో ఉండేటువంటి పెద్దలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన ఆహ్వానితులు, జిల్లా ప్రజానీకం వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కృషి, వీళ్ళందరి ప్రోత్సాహం ఈరోజు 5 సంవత్సరాల పాలనని సంతృప్తికరంగా సాగించడానికి అవకాశం కలిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. కార్యక్రమానికి ఈరోజు ఈ నెల్లూరు జిల్లా పరిషత్ ఒక రోల్ మోడల్ గా తయారైంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అనేక సందర్భాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ గా మేము బాధ్యతలు స్వీకరించినప్పుడు, నూతన కార్యవర్గం పదవి చేపట్టినప్పుడు మొట్టమొదటి సమావేశం జరిగితే ఆ రోజున సీఓ పెంచిరెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. జిల్లా పరిషత్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, మనం ఏ విధంగా దీన్ని సగపెట్టాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం జిల్లా పరిషత్ అంటే కేవలం గ్రామానికి కావాల్సినటువంటి పనులు ఇచ్చే విధంగా జిల్లా పరిషత్ చూశారని తప్ప జిల్లా పరిషత్ ద్వారా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు, ఎంత మేర జిల్లాలో మేలైనటువంటి పాలన తీసుకురావడానికి జిల్లా పరిషత్ను ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఆలోచన లేనటువంటి సమయంలో జిల్లా పరిషత్ కేవలం పనులకే కాదు అనేక మౌలిక సదుపాయాలకి, విద్య, వైద్యం, క్రీడలు లాంటివి కూడా జిల్లా పరిషత్ మేలైనటువంటి వ్యవస్థను అందించడానికి తోడ్పాటునిస్తుంది అని చెప్పి జిల్లా పరిషత్ ఈరోజు రుజువు చేసుకోగలిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కొంతమంది విమర్శించారు. అయితే ఆ రోజు జిల్లా పరిషత్లో ఎన్ని నిధులు వచ్చినా సరే ఒక్క సంవత్సర కాలానికి కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితులు లేవు, ఉన్నటువంటి బకాయిలు. ఆ పరిస్థితుల్లో నా దగ్గరికి సీఓ గారు వచ్చి ఇన్నోవా తీసుకుంటారా, స్కార్పియో తీసుకుంటారా అని అడగడం జరిగింది. అడిగితే ఇప్పుడున్నటువంటి బకాయిలను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటికే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో 14,15,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇన్నోవాలోనో స్కార్పియోలో తిరగాలన్నటువంటి కోరిక నాకు లేదు. భగవంతుడు ఇచ్చినంత వరకు సొంత వాహనాల్లో 2 సంవత్సరాలు తిరగలిగాను, 5 సంవత్సరాల కాలం కూడా సొంత వాహనాలు తిరగలుగుతాం అనేటువంటి ఆలోచన చేసి ఆ రోజు నేను సొంత వాహనాన్ని ఉపయోగించుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజే చెప్పాను జిల్లా పరిషత్లో చదివేటువంటి బిడ్డలకి 4వ తరగతి ఉద్యోగులకి అంటే స్వీపర్లు గానో వాచ్మెన్లు గానో వాటర్ మ్యాన్లు గానో ఉండేటువంటి బిడ్డలకి నాకు వచ్చేటువంటి గౌరవ వేతనం వాళ్ళకి అందించడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు 5,000 రూపాయలు ఉంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దాన్ని 7,500 చేయగలిగారు. దాదాపుగా నెలకి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయలు అనేక కార్యక్రమాల వల్ల వస్తే ఈ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి మొత్తం డబ్బును కూడా 4వ తరగతి బిడ్డలకు వినియోగించడానికి ఖర్చు చేశామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒక్కసారి చూసి దాని ఫలితం ఈరోజు మా దగ్గర పనిచేసేటువంటి అటెండర్ బిడ్డ మేలైనటువంటి మార్కులు సాధిస్తే
ఈ దేశంలో ఎక్కడ అవకాశాలు ఉంటాయో, బెట్స్ పిల్లల సీట్ వచ్చింది ఆ బిడ్డకి, కరెక్ట్ ఐఐటీల సీట్ వచ్చింది ఆ బిడ్డకి, చదువుకునేటువంటి స్థోమత లేకపోతే ఈరోజు నాకు వచ్చినటువంటి జీతాన్ని వినియోగించుకోగలిగాం కాబట్టి ఆ బిడ్డ రేపో ఎల్లుండో ఈ భారతదేశం గర్వించేటువంటి ఇంజనీర్ గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మరింతగా ఈ ప్రాంత విద్యావ్యాప్తికి తోడ్పాటు అందించేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బాధపడాలో సంతోషపడాలో తెలియనటువంటి విషయం కానీ మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఉన్నటువంటి చైర్మన్ అనేకమైనటువంటి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆ రోజు నన్ను అడిగితే స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్పాను, విద్య పట్ల మరింత చొరవ చూపించాల్సినటువంటి అవసరం ఉంది, విద్యకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లాలో ఎదిగినటువంటి బిడ్డలు, మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు కింద కూర్చొని విద్యను అభ్యసించడం చాలా వరకు మనసును పిండేస్తుంది. కాబట్టి వాళ్ళకు కొంత ఫర్నిచర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. వెంటనే ఏ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పాడు. రెండు మూడు సార్లుగా కలిసిన తర్వాత మీ దగ్గర ఏదైనా నిధులుంటే వెసులుబాటు కల్పిస్తానని చెప్పి చెప్పిన తర్వాత జిల్లాలో ఉండేటువంటి ఇసుక ద్వారా వచ్చినటువంటి నిధుల్ని మేము ఫర్నిచర్కు వినియోగించుకుంటాము అంటే ఉన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వులన్నింటినీ పక్కన పెట్టి మరొక ఉత్తర్వును నెల్లూరు జిల్లాకు మాత్రమే ఇచ్చి 3 కోట్ల రూపాయలతో ఈరోజు జిల్లా పరిషత్లో ఉన్నటువంటి బిడ్డలకి ఫర్నిచర్ అందించామంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తించుకోవడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అరే విద్యార్థులు ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తే ఉపాధ్యాయులు చెప్పేటువంటి వాళ్ళు, రాగా రాగా ఈ శాతం తగ్గిపోతుంది, ఒక రోజుకు పడిపోతుంది అనేటువంటి ఆందోళన వెలిపించడం జరిగింది. ఒకవేళ ఏదన్నా కారణాల వల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు కానీ ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసేటువంటి పాఠశాలలు కానీ నిరాధారణకు గురై ఆ స్కూల్ కనుక మూతపడితే బడుగు పేద బలహీన వర్గాల బిడ్డలకి విద్యగా పూర్తిగా దొరవేటువంటి ప్రమాదం ఉందని గమనించి విద్యార్థుల్లో కొంత ఉత్తేజాన్ని కలిగించాలనేటువంటి ఆలోచన చేసి సొంత నిధులు వెచ్చించి గత 4 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ప్రతిభ చూపినటువంటి విద్యార్థులకి ప్రత్యేక బహుమతులు అందించడం జరిగింది. 5వ సంవత్సరంలో కూడా పదవి నుంచి దిగిపోయినా సరే గతంలో చెప్పాం 1-2 వారాల్లో తప్పనిసరిగా ఈ 5వ సంవత్సరంలో కూడా బిడ్డలకు గతంలో పనిచేసినటువంటి ప్రకటించినటువంటి ప్రోత్సాహాలు అందించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మనం చేస్తున్నాం. బయటకు వచ్చినటువంటి యువత నిర్వీర్యమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి యువతను ఉత్సాహం కలపాలి, విద్యార్థులకు కొంచెం మానసిక ఉల్లాసం కలిగించాలనేటువంటి ఆలోచన చేసి విద్యకు ఎంత పెద్ద వేశామో వ్యాయామానికి కూడా అంత ఉండాలి, క్రీడల పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలనేటువంటి ఆలోచన చేసి ఆ రోజు నిధులు లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ కప్ ఒకటి పెట్టండి అని చెప్పి అప్పుడున్నటువంటి సీఈఓ పెంచిరెడ్డి గారు సూచిస్తే ఆయన సూచన మేరకు చైర్మన్ కప్ పెట్టి గత 4 సంవత్సరాలుగా జిల్లాలో యువజన క్రీడోత్సవాలు పేరిట ఈరోజు మంచి ప్రతిభ కలిగినటువంటి క్రీడావంతులు వెలికితీశాం. అక్కడ పాల్గొన్నటువంటి గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నటువంటి కబడ్డీ వాలీబాల్ అనేటువంటి బిడ్డలు జాతీయ స్థాయిలో కూడా రాణించేటువంటి స్థితికి ఎదగగలిగారు అంటే జడ్పీ చైర్మన్ కప్ సత్ఫలితాలు ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నేను నాతో పాటు వడలూరు జడ్పీటీసీ సభ్యుగా ఉన్నటువంటి చలపతి ఇద్దరం వెళ్ళి వసతి గృహాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో బిడ్డలు అడిగితే ప్రభుత్వం కొన్ని బట్టలు ఇస్తుంది, కప్పుకోవడానికి దుప్పట్లు ఇస్తుంది, కొంత బుక్స్ నోట్బుక్స్ ఇస్తుంది, కానీ జామెట్రీ బాక్స్ కానీ పెన్స్ పెన్సిల్స్ షార్ప్నర్స్ ఎరేజర్స్ లాంటివి ఇవ్వటం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక రాత్రి బస్ చేస్తే చాలామంది అనుకోవచ్చు ఎందుకు వస్తు గృహాల్లో బస్ చేయాలి, వెళ్ళి మనం తనిఖీ చేస్తే సరిపోతుంది కదా అని. కాదు, అక్కడ చదివేటువంటి బిడ్డల జీవిత దీంట్లో ఉండేటువంటి అనేక విషయాల్ని వాళ్ళ జీవన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి రాత్రులు బస్ చేయండి అని చెప్పి చెప్పుకొస్తారు. అందులో భాగంగా రోజు రాత్రి అక్కడ పడుకుంటే బిడ్డలు ఉదయాన్నే లేచి ముఖం కడుకున్నటువంటి బిడ్డలు టవలతోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒండిలతోనో ముఖాలు తుడిచినటువంటి పరిస్థితి, చేతులు తుడిచినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అడిగితే ఆ బిడ్డల దగ్గర నిరుపేదలైనటువంటి బిడ్డలు హాస్టల్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల బిడ్డలకి టవల్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు, తల్లిదండ్రులు కూడా కొన్ని టవల్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు. అందుకే దాదాపుగా 26 లక్షల రూపాయలు జిల్లా పరిషత్ మీద భారం పడ్డా సరే గత 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని హాస్టల్కి ఉన్నటువంటి నోట్బుక్స్ జామెట్రీ బాక్సులతో పాటు టవల్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది జిల్లా పరిషత్ పరాన. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లా పరిషత్ ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వస్తుగృహాలకు మరుగుదొడ్లకైతే జిల్లాలో ఉన్నటువంటి వస్తుగృహాలకు కావాల్సినటువంటి 3 సదుపాయాలకైతే దాదాపు 1 కోటి రూపాయల పైన ఈరోజు మంజూరు చేశాం. సాయంకాలం బిడ్డలు అలసిపోతున్నారన్నటువంటి ఆలోచన చేసి అక్షయ లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సాయంత్రంలో ఉపాహారం ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కావాల్సినటువంటి అవసరాలు ఎలా తెచ్చాలో ఆలోచన చేయండి అంటే
బాస్ డైరెక్టర్ తో మాట్లాడి తిరుపతి నుంచి నిష్ణాతులైనటువంటి వైద్యులు పిలిపించి ఒకరోజు పూర్తి స్థాయిలో ఉచిత క్యాంప్ నిర్వహించి అవసరమైన ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు మీరు ఏ పరికరాలు ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళకి శస్త్రచికిత్సలు చేయాలనేటువంటిది వాళ్ళ ద్వారా ఎంపిక చేయించిన తర్వాత ఆ బిడ్డల మీద వదిలేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి బాస్ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఉచిత వసతి భోజనాలు ఏర్పాటు చేసి మరలా వాళ్ళని ప్రయాణ ఖర్చులతో సహా తీసుకొచ్చి నెల్లూరులో దింపడం జరిగింది. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. పెద్దలు జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన ఆశీస్సులతో అందరూ తెలిసినటువంటి కృషి శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కలిసి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తారు. జిల్లా పరిషత్ చైర్మన్ లో నేను టీవీఎస్ రాజా గారు ఇదే వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఈ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి చూస్తే ఇటు చూసి మాట్లాడాలనా లేదా ఇటు తిప్పి మాట్లాడాలన్నా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇటు తిప్పితే కాసేపు మెడ్డం పుడుతుంది, ఇటు తిప్పితే కాసేపు మెడ్డం పుడుతుంది. కాబట్టి జిల్లా పరిషత్కి ఒక మంచి నూతన భవనాన్ని మీ హామీలో కడితే బాగుంటుంది అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి సలహాన్ని పాటించాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఉన్నటువంటి భవనం ఈరోజు ఉన్నటువంటి అభివృద్ధికి ఇరుకుగా ఉంది, సరిపడా వస్తువులు లేవు అని చెప్తే వెంటనే ఆయన ఆ రోజు భవనాన్ని మంజూరు చేసి 1 కోటి రూపాయలు నిధులు విడుదల చేసి 1 కోటి రూపాయల నిధులతో భవనాన్ని ప్రారంభించండి, రాబోయే రోజుల్లో మీకు అవసరమైనటువంటి 3 కోట్లు కానీ 4 కోట్లు కానీ నేను మంజూరు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చి ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత 1 కోటి రూపాయలతో భవన నిర్మాణం ప్రారంభమైన తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారి మరణం దానికి శాపంగా పరిణమించింది. అయితే తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోషి గారి దగ్గరికి కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారి దగ్గరికి కానీ అనేక పర్యాలు వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మాకు నిధులు లేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అప్పుడు కూర్చొని ఉన్నటువంటి జడ్పీడీసీతో మాట్లాడి ఈరోజు ఇసుక నిధులు ఉన్నాయి, దాదాపు 50 కోట్ల రూపాయలు ఈరోజు ఇసుక నిధులు జమ అవుతున్నాయి, కాబట్టి ఈ నిధుల్ని కొంత భాగం మీరు మంచి మనసు చేసుకుంటే 3 కోట్ల రూపాయల మండలాలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ జిల్లా పరిషత్కు ఉండాల్సినటువంటి నిధుల్ని మనం భవన నిర్మాణానికి ఉపయోగించుకుంటామని చెప్పి కోరితే వెంటనే వారు మాట్లాడకుండా జడ్పీడీసీ సభ్యులందరూ కలిసి ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని సభలో ఆమోదించడం జరిగింది. సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది, 3 కోట్ల రూపాయలతో భవనాన్ని పూర్తి చేసిన దానికి డబ్బులు కూడా విడుదల చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభమైతే జిల్లా పరిషత్ కార్యాలయానికి పూర్తయ్యే సమయానికి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఉండేటువంటి అవకాశం ఉండదు, లేదా మా జడ్పీడీ సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉండదు. అయితే ఈరోజు ఏ కార్యక్రమాన్నైనా సరే పూర్తి చేస్తే ఇది పలాని జిల్లా పరిషత్ సభ్యుల హయాంలో పలాని జిల్లా పరిషత్ చైర్మన్ హయాంలో పూర్తయిందనేటువంటి ఆలోచన కలుగుతుందని కొన్ని దుర్మార్గపు శక్తులు అడ్డుపడి జిల్లా పరిషత్ భవనాన్ని ఆపు చేయాలి, జిల్లా పరిషత్ భవనాన్ని నిలిపించి చెప్పినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయాడని చెప్పి రేపు ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే ఎక్కడా కుంగిపోకుండా ఈరోజు జిల్లా పరిషత్ భవనాన్ని పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన చేస్తే అదేదో నేరం చేసినట్టు లేదా మా సొంత ఇంటికి ఏదైనా సరే మేము ఉండడానికి చిరస్థాయిగా ఒక భవనాన్ని నిర్మించుకోవాలన్నటువంటి ఆలోచన చేసినట్టు దాని మీదకు వెళ్ళి సిగ్గుపడే విధంగా పోలీసు యంత్రాంగాన్ని దాని మీద జిల్లా అధికార యంత్రాంగాన్ని పిలిచి మీరు చేస్తారా లేదా మీరు కంప్లైంట్ ఇస్తారా లేదా ఆ భవనాన్ని ఆపుతారా లేదా అనేటువంటి పరిస్థితి. ఎవరు ఆపారు? కాంట్రాక్టర్ చేత ఏ విధంగా జరిగింది? ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ తో అవసరం వచ్చినప్పుడు ప్రజల ముందు పెడతాను. అవసరం వచ్చినప్పుడు ఎవరైతే జిల్లా పరిషత్ భవనాన్ని ఈరోజు ఆపారో వాళ్ళందరినీ దోషులుగా నిలబెట్టడం జరుగుతుంది మీ ముందు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనుకోవచ్చు ఈరోజు నేను ఏదో చెప్పాను 4 కోడల మధ్య జరిగిపోయింది అనేటువంటి విషయాన్ని, 4 కోడల మధ్య జరిగినటువంటి విషయం కాదు, దీనికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. కాంట్రాక్టర్ ని ఎవరు పిలిచి బెదిరించారు, కాంట్రాక్టర్ ని ఎవరు పనులు ఆపాలన్నారు, వీటన్నిటి మీద పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మాకు తెలిసింది కాబట్టి దాని అంతటితో వదిలేయకుండా ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళాం. న్యాయస్థానం జీవాట్లు పెట్టి జిల్లా పరిషత్ జోలికి పోలీసు పోవాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే పోలీసులు జోక్యం మీరు విరమించుకోండి అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చి జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించిన విధంగా చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యక్తులు కానీ ఎవరైనా సరే మేము రాజకీయంగానో లేదా మా పదవులతోనో లేదా మా ప్రభుత్వంతోనో అడ్డుకుంటామన్నటువంటి ఆలోచన చేస్తే ఈ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నాకు ఉన్నటువంటి అధికారాలు నాకు తెలుసు కాబట్టి, నా విధులు నాకు తెలుసు కాబట్టి నాకున్నటువంటి అధికారాలు విధులతో తప్పనిసరిగా చివరి రోజు వరకు చివరి నిమిషం వరకు జిల్లా పరిషత్ లో జరగాల్సినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే జిల్లా పరిషత్ మెంబర్ గారు
దానికి అవకాశం ఉండదు అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఎవరైతే జిల్లా పరిషత్ అభివృద్ధిని ఆడుకోవాలని చూస్తున్నారో, జిల్లా పరిషత్ అభివృద్ధికి అవరోధాలు కలిగిస్తారని చూస్తున్నారు, జిల్లా పరిషత్లో రాజకీయాలను చొప్పించాలని ప్రయత్నం చేశారో, వాళ్ళ ఆలోచన మారినప్పటి నుంచి జిల్లా పరిషత్ రావడానికి కూడా సాధించలేకపోయారు. జిల్లా పరిషత్లో అడుగు పెట్టకుండా నిరోధించగలిగినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి మనం చేస్తున్నాం. అడిగితేను లేదా వదిలి వెళ్ళిపోతేనో ఈ రోజునటువంటి ప్రభుత్వాలకు ముప్పు ఉండదు. ఈరోజు ప్రభుత్వాలకు ఉండేటువంటి ముప్పల్లా కేవలం శాసనసభ్యుల మీద ఉంటుంది. అందుకని ఈరోజు స్థానిక సంస్థలు ఏ విధంగా పర్వాలేదు, స్థానిక సంస్థల అధికారాలు కూడా శాసనసభ్యులకు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలు ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో పరాకాష్ట ఈరోజు ఎన్నికలు పూర్తయ్యేటువంటి పరిస్థితి, మరలా ఎన్నికలు నిర్వహించి కొత్త బాడీని కొత్త కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు ఎన్నికల్లో ఓడిపోతామేమో, మరలా రాలేమేమో అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు వాటిని దూరంగా పెట్టి ఈ రాష్ట్రంలో పూర్తిగా పంచాయతీరాజ్ వ్యవస్థని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రత్యేక అధికారుల పాలన తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే ఈరోజు స్థానిక సంస్థలు లేవు, ఉన్నటువంటి శాసనసభ్యులు పాలించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఈ నిమిషం ఇప్పటికి కూడా ఆంధ్రరాష్ట్రం రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. కొంతమంది శాసనసభ్యులు మాకు పదవులు అవసరం లేదు అని చెప్పేటువంటి పరిస్థితి, కొంతమంది మంత్రులు మేము రాజీనామా చేశాం మాకు అవసరం లేదని విధులు నిర్వర్తించకుండా ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి. అంటే 10 రోజుల నుంచి మంత్రులు విధులు నిర్వర్తించుకుంటే, శాసనసభ్యులు మాకు ఈ పదవులు వద్దని మాట్లాడితే, లేదా ఇంకో ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్ళి ఒకరోజు కొంతమంది ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు రెండో రోజు మరొక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు వెళ్తే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేసేటువంటి ఆలోచన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటువంటి ఈ గొడవల వల్ల, ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడేటువంటి అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి వీళ్ళ మధ్య ఏర్పడినటువంటి చిచ్చు వల్ల, వీళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాల వల్ల మనం ఏమాత్రం లబ్ధి చేకూర్చుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎటువంటి రంగప్రవేశం చేయాలి, దాని ద్వారా మనం ఏమి లబ్ధి పొందగలమనేటువంటి ఆలోచనలో మునిగి ఉండాలి తప్ప ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోవడం దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాదాపు 2.5 సంవత్సరాల కాలం పాటు మేము అందరం పనిచేశాం. 2.5 సంవత్సరాల కాలంలో పనిచేస్తే ఇల్లు కావాలన్నోడికి ఇల్లు ఇచ్చాం, పెన్షన్ కావాలన్నోడికి పెన్షన్ ఇప్పించాం, ఏ అవసరం కావాలన్నా మౌలిక వస్తువులు కావాలన్నా సరే ఎంపీడీ వాళ్ళకి అధికారం ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మండల పరిషత్ అధ్యక్షులు కానీ మరింతగా వెళ్ళేదానికి ఆ రోజు పాల్గొనడానికి అవకాశం కలిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొట్టమొదటిగా చెప్పారు అవిశ్వాస తీర్మానం మీ మీద ప్రతిపాదించబోతున్నారు అని చెప్పి సంతోషపడ్డాను. అవిశ్వాస తీర్మానం కనుక నా జడ్పీటీసీ సభ్యులు కోరుకుంటే తీర్మానం ప్రతిపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఏ 10 మంది వచ్చి సరే నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండడం మాకు ఇష్టం లేదు అని చెప్తే అవిశ్వాసం అవసరం లేదు, తీర్మానాలు అవసరం లేదు, ప్రభుత్వానికి వెళ్ళిన అవసరం లేదు, కలెక్టర్లు రావాల్సినటువంటి అవసరం లేదు, స్వచ్ఛందంగా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. గతంలో కొన్ని తప్పాలు చేసినట్టుగా ఈరోజు కూడా బర్త్రఫ్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. బర్త్రఫ్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తే అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఒకటే విషయం అడిగారు, నెల్లూరు జిల్లా పరిషత్లో ఏసీపీ దాడులు జరిగాయి, ఏసీపీ వాళ్ళు ఏమి పొరపాటు జరిగిందో మాకు ఒక నివేదిక ఇవ్వమనండి, నివేదిక ఇస్తే పొరపాటు జరిగితే జిల్లా పరిషత్ను బర్త్రఫ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటే వీళ్ళు వెళ్ళి ఏదో ఒక రంగా వెతకండి, జిల్లా పరిషత్ మీద లేనిదో ఉన్నదో రాయండి అంటే ఎంత వెతికినా రాయాలని ప్రయత్నించినా ఇక్కడ ఏమి లేదు కాబట్టి రాయలేకపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బర్త్రఫ్ చేయలేకపోయిందే తప్ప ఏమాత్రం కొద్దిపాటు లోపం ఉన్నా కొద్దిపాటు అవకాశం ఉన్నా ఈరోజు బర్త్రఫ్ చేయడానికి ప్రయత్నం జరిగి ఉండేది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోగలిగాం. ఈరోజు ఏసీపీ దాడులు జరిగాయి, జిల్లా పరిషత్ మీద జరిగాయి, అదేవిధంగా అనేక మండల పరిషత్ల మీద కూడా జరిగాయి. మండల పరిషత్ అధికారులు అదేవిధంగా ఉన్నటువంటి మండల పరిషత్ అధ్యక్షులు ఏదో నేరాలు చేశారు, ఏదో జరగడానికి జరిగిపోయింది అనేటువంటి ఉద్దేశంతో ఏసీపీ దాడులు జరిగినా ఈ రోజు వరకు కూడా ఏసీపీ వాళ్ళు ఎటువంటి ఒక్కటి కూడా నివేదిక ఇవ్వలేకపోయారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉండే క్రమేణీ ఈ రాజకీయ పోరాటాలు కానీ రాజకీయ ప్రాబల్యాలు కానీ రాజకీయ అసమానతలు కానీ ఈరోజు జిల్లాలో ఉండేటువంటి అధికారులు అందరినీ కూడా ఈ జిల్లాలో ఎందుకు పనిచేస్తున్నాం అనేటువంటి బాధ, బయట ఉన్నటువంటి అధికారులు ఎవరన్నా రావాలి అంటే జిల్లాకి రాలేము ఈరోజు ఉండేటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని బలవంత పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి చెయ్యరానటువంటి చెయ్యకూడనటువంటి చెయ్యలేనటువంటి పనులు మా చేత చేయిస్తున్నారు కాబట్టి ఈరోజు మా ఉద్యోగాలకు ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఏర్పడింది అనేటువంటి భావన ఈరోజు ఉద్యోగుల్లో ఉంది కాబట్టి ఉద్యోగులను గౌరవించాలి కాబట్టి అడకత్తరలో పోగ చక్కగా ఉద్యోగులను మాత్రం ఇష్టం లేదు కాబట్టి గత కొద్ది రోజులుగా
ఏదైనా సరే జరిగినా అధికారుల పట్ల ఉండేటువంటి గౌరవం, అధికార పట్ల ఉండేటువంటి ప్రేమ, అధికార పట్ల ఉండేటువంటి ఆప్యాయత, వాత్సల్యం ఈరోజు మమ్మల్ని అధికారంలో నిలదీయలేకుండా పోయాయి. అధికారులను ఇబ్బంది పాల్చకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అధికారుల మీదకి వెళ్ళడం జరగలేదు. జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి జడ్పీటీ సభ్యులు కానీ, మండల పరిషత్ అధ్యక్షులు కానీ, ఇతర పెద్దలు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని చైర్మన్ గారిని సత్కరించాలని వారు కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటూ దయచేసి అందరు కూర్చో ప్రశ్నగా మనం చేసుకుంటా ఉన్నాం. ¡Vámonos!